మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్. చంద్రబాబుకి సంబంధించి ఈ కేసులు, మద్యం కేసెస్ ఏమో తీర్పును రిజర్వ్లో ఉంచారు, తర్వాత సిఐడి ఏదైతే స్కిల్ స్కామ్కి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళిందో అది రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న ఒక వాదన వినిపిస్తుంది. మరోవైపు లోకేష్ పాదయాత్ర, యువగళం పాదయాత్ర పునః ప్రారంభమైంది. సో ఏంటి సార్, ఒక పక్క కేసులు, ఒక పక్క పాదయాత్ర? ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ ఒక కొలిక్కి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆరోగ్య బెయిల్ షరతులు అవి రేపటితోనో ఎల్లుండితోనో ముగుస్తాయి. 30 తారీఖు ఆయన మళ్ళీ ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అవుతారా లేక మళ్ళీ వేరే లాయర్ల ద్వారా ఏదైనా పంపిస్తారా, అది మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బ్యాక్ టు ది పెవిలియన్ లాగా ఇటు కేసులు, అటు రాజకీయంగా రెండు పార్టీల మధ్య విమర్శల పర్వం, అది పునరావృతం అవుతున్నాయి. చంద్రబాబు కేసులు ఇందులో కీలకమైనవి కాబట్టి మనం దాని దృష్టిలో పెట్టుకుంటే, ఒకటి హైకోర్టులో ఆయన బెయిల్ కోసము లేకపోతే వీటి కోసం పెట్టిన పిటిషన్లు 1x1 యాంటిసిపేటరీ బెయిల్ కోసం, అది మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం అవి అక్కడ జరుగుతున్నాయి. అందులో వాటిని రిజర్వ్ చేశారు, అంటే కొట్టేయలేదు, వాదనలు అయిపోయినాయి, దాన్ని రిజర్వ్ చేశారు. ఇక రెండవది, సుప్రీంకోర్టులో రేపు రావడం అనేది కీలకం. చాలా రోజులుగా సుప్రీంకోర్టు నుంచి వస్తే తప్ప, స్కిల్ కేసు అనేది మేజర్ కదా, కాబట్టి అందులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఆ 17A మీద ఏదైనా చెప్తుందా, ఏమైనా పరిణామాలు వస్తాయనేది అందరూ ఎదురు చూస్తున్నది. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టులో ఏమన్నా వాళ్ళు ఒక తీర్పు ఇస్తే అది ఒక ప్రెసిడెంట్గా వాళ్ళు దాన్ని మిగతా వాళ్ళు కూడా అనుసరిస్తారు. హైకోర్టు కూడా దాన్ని కోర్ట్ చేస్తూ వాళ్ళకు తీర్పు లేకపోతే ఒక వైఖరి తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే రేపు సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో తీర్పు ఇస్తుందా, లేకపోతే మళ్ళీ వాళ్ళ ముందున్న కొన్ని బెయిల్ పిటిషన్ల మీద ఇంకొకటి పాక్షికంగా చెప్పి సమయం తీసుకుంటారా అన్నది మనం చూడాల్సే ఉంటుంది. నిజానికి ఈ సమయంలో చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు, ఆయన బెయిల్లో ఉన్నారు కాబట్టి ఏదో సిద్ధార్థ లూథరా కుమారుడి ఇంట్లో పెళ్ళి ఏదో ఉందని అక్కడికి వెళ్ళారు. అందుకని మచ్ హ్యాపెనింగ్, కానీ కేసులను అయితే మళ్ళీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ లోకేష్ కూడా ఇప్పుడే పాదయాత్ర ప్రారంభించారు. లోకేష్ పాదయాత్ర అంతకుముందు ఆపారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారని, అప్పటి నుంచి ఆయన పాదయాత్ర చేయలేదు. కానీ ఢిల్లీలో ఉన్నారు ఎక్కువ భాగం ఈ కేసు, ఈ స్ట్రాటజీ ఇవన్నీ తీసుకోవటం కోసం. ఇప్పుడు ఇంకా స్వయంగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది. లోకేష్ మళ్ళీ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఇందులో ఆయన ఈ పాదయాత్ర చేయొచ్చు, యాక్చువల్గా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి చంద్రబాబు కుమారుడితో పాటు. కాబట్టి ఆయన నన్ను ఆపడానికి చంద్రబాబును అరెస్ట్ చేస్తే నా యాత్ర ఆగిపోతుంది అనుకున్నారు, కానీ ఆగిపోలేదు. చంద్రబాబు కూడా బయటకు వచ్చాడు, నేను కూడా యాత్రను మళ్ళీ ప్రారంభిస్తున్నాను, ఈ ప్రభుత్వానికి మేము ఏదో చాలా పాఠం నేర్పుతామన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు మొత్తానికి వీటన్నింటి ద్వారా. అయితే ఈ యాత్ర ఇప్పుడు ప్రారంభమైనప్పటికీ రేపు హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో వచ్చే తీర్పు ఎలా ఉంటుంది అన్న అంశం కూడా ప్రభావం చూపిస్తుంది ఫర్దర్ దాని మీద. మోస్ట్లీ సుప్రీంకోర్టు మళ్ళీ జైలుకు పంపేలాంటి ఉత్తర్వు ఇవ్వకపోవచ్చు. 2 మాసాలు అయిపోయింది కాబట్టి కేసు కొనసాగింపుకు సంబంధించి ఏదో ఒకటి చెప్తూ కొన్ని ఉత్తర్వులు ఇస్తూ బెయిల్ను కంటిన్యూ చేసే అవకాశమే ఉంది. అందుకని ఇప్పుడు ఇంకా బెయిలు జైలు అనే చర్చ కంటే రాజకీయంగా వైసీపీ టీడీపీల మధ్య జరిగే వాగ్యుద్ధాలు, పరస్పర ఆరోపణలు, అసహనాలు ఇవే ముందుకు వస్తాయి. సో ఈ యువగళం యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా వాగ్యుద్ధాలు, అవి ఇవి, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా మొదలైపోయాయి. కేసుల విషయం పక్కన పెట్టేసి రాజకీయ పరంగా చూసుకుంటే కూడా, సో ఏదో మమ అనిపించడానికి పూర్తి చేయడానికి వచ్చారు, ఇటువంటివన్నీ వింటున్నాం. వాళ్ళు అననండి ప్రత్యర్థులు అంటే మెయిన్ వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగాను లేకపోతే అధికారంలోను వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఇది దీన్ని వాళ్ళు విమర్శిస్తారు, అందులో ఏం లేదు. కానీ ఈ యువగళం పాదయాత్రలో కూడా ఈ మొదటి రోజు తీసుకుంటే లోకేష్ మెయిన్గా కేసు గురించే మళ్ళీ మాట్లాడుతున్నారు, అది అన్నీ ఆధారాలు లేవు, ప్రాథమిక లేవని హైకోర్టులో తేలిపోయింది, వీళ్ళు విఫలమయ్యారు. మళ్ళీ నేను తన యాత్ర రాజకీయంగా ప్రారంభించడం అది ఆయన హక్కు, అది తప్పకుండా చేయొచ్చు, దాన్ని ఎవరైనా తప్పు పడడానికి లేదు. కానీ అక్కడేదో కోర్టులో అంతా అయిపోయి
తను మళ్ళీ బయటకు వచ్చానన్న పద్ధతిలో చెప్పడం అనేది పాక్షిక సత్యం. హైకోర్టులో క్లియర్గా మెన్షన్ చేశారు అన్నట్టు ఆయన చెప్తున్నారు. అందులో హైకోర్టులో అది ఉంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పిన దాని మీద కూడా సుప్రీంకోర్టు మళ్ళీ చెప్తుంది. అందుకని ఈ కేసుల పర్వం ఇప్పటికిప్పుడు ఏదో కంక్లూడ్ అయిపోయే పరిస్థితి ఏమీ ఉండదు. ఈ కేసులు అని ఏదో రూపంలో విచారణ జరుగుతూనే ఉంటుంది. రాజకీయ విమర్శలు కూడా జరుగుతూనే ఉంటాయి. రోజు అది ఒకటి కాదు కదా, ఒక డజన్ దాకా రకరకాల కేసులు ఉన్నాయి. ఇంకా టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద, ఇతరుల మాజీ మంత్రులు వాళ్ళ మీద కూడా ఉన్నాయి. రాజధాని కేసు ఒకటి ఇంకా అది కూడా వస్తుంది భూములకు సంబంధించి. అందుకని అయిపోయింది అని అనుకోవడం కూడా పొరపాటే. ప్రభుత్వము తగ్గదు. రెండోది ఈ దీన్నిను పథకాలు లేదా ఆలోచనలు వాటికి ముడిపెట్టి ఆ పథకాలు సరిగ్గా లేకపోవటం ఇవి మాట్లాడితే టీడీపీ స్ట్రాటజీలో ఒక మార్పు కనిపిస్తుంది. తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది కదా. గతంలో కూడా నేను చెప్పాను, జగన్ కేసులు వాటిని బయటికి తెచ్చి వాటిని అప్పటి కేసులు అప్పటి మాటలు దీన్ని పోటీ పెట్టడం ఒకటి. ఇప్పుడు దీన్ని పథకాలకు వర్తింపజేస్తున్నారు. ఇప్పుడు మనం ఆశ్చర్యకరమైన పోలిక చూస్తాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, జగన్ ప్రభుత్వం అంటే మద్యమైనా ఇసుకైనా ఇంకొకటైనా తన మీద తెలుగుదేశం ఏ ఆరోపణలు చేస్తూ ఉందో ఈ ఆరోపణలు మీరున్నప్పుడే జరిగాయి అని చెప్పడం కోసం అప్పటివన్నీ వాళ్ళు తీసుకొచ్చి కోర్టులో పెడుతున్నారు. ఇప్పుడు మద్యం ఇసుక అయినా రింగ్ రోడ్డు ఇవన్నీ వాళ్ళ హయాంలో జరిగినవి ప్రభుత్వ వాదన ప్రకారం. దీనికి రివర్స్గా తెలుగుదేశం ఏం చేస్తుంది అంటే తమ హయాంలో పథకాలు చాలా బాగుండేవి, ఆ పథకాలు 100 పథకాలు అంట, అవన్నీ ఆపేశారు మీరు అని ఇప్పుడు పథకాలు చాలా బాగున్నాయి, ఈ పథకాలను ఏమీ అనడం కాదు, లేదా ఈ పథకాలు ప్రజలకు చాలా మేలు చేస్తున్నాయి, ప్రజలు వీటిని కోరుతున్నారు బలపరుస్తున్నారు అనే అభిప్రాయం జనరల్గా ఉంది కదా. కాబట్టి ఇప్పుడున్న పథకాలను ఏమన్నా అంటే మళ్ళీ అది ఒక విధంగా కౌంటర్ ప్రొడక్టివ్. కాబట్టి తమ హయాంలో పథకాలను తీసుకొని వచ్చి అదే ఒక వాదన ఉంది టీడీపీ వాళ్ళలో. అంటే మేము వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇచ్చాము కానీ మా నాయకుడు దాన్ని చెప్పుకోలేకపోయాడు ఈ పద్ధతిలో. కాబట్టి దాన్ని ఇవి రెండు వ్యూహాత్మక యుద్ధాల కింద మనం చూస్తాం. కేసుల్లో ఒక విధంగా పాత కేసులు వీళ్ళు వాటిని తీయటం ఒక యుద్ధం అయితే, మళ్ళీ తమ పథకాలు తమ గొప్పవన్నీ చెప్పుకోవటం అది ఆంధ్రాలోనే కాదు కదా, తెలంగాణలో కూడా అప్పుడు ఆ ప్రాజెక్టులు అవన్నీ మేమే తెచ్చాము ఇవన్నీ కూడా చెప్పారు. ఇటొచ్చి ఒకటే తేడా, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసి ఓటింగ్కు దగ్గర అవుతున్న సమయంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ అక్కడ వాళ్ళు పెంచుతూ ఉన్నారు. మీడియా కూడా ఇప్పటివరకు, కానీ ఇప్పటికీ వీళ్ళు ఎంత చేసినా 3వ తారీఖు ఫలితాలు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అంత పెద్ద తీవ్రంగా తీసుకోవడం జరగకపోవచ్చు. కానీ వైసీపీ టీడీపీల మధ్య మటుకు పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కదా, అదేమీ అక్కడ నిర్యుద్ధ సంధి కుదిరే అవకాశమే లేదు. దాన్ని మరింత తీవ్రంగా అది మరింత తీవ్రం కావడానికి ఇక్కడ కేసుల్లో వచ్చే పరిణామాలు, రెండవది లోకేష్ పాదయాత్రలో ఆయన ఉపయోగించే అంశాలు లేదా ఆయన ముందుకు తెచ్చేటటువంటి ఆరోపణలు, ఎదురుదాడి, ఆ ఎదురుదాడిని తిప్పికొట్టడానికి వైసీపీ మరిన్ని అస్త్రాలు సంధించడం, బహుశా రాబోయే 2-3 వారాలు మనం ఈ దృశ్యం చూస్తాం. ఓకే, రాజకీయంగా ఇంకా యాక్టివ్గా మారే అవకాశం టీడీపీ కూడా వచ్చినట్టే అనుకోవచ్చు సార్, ఎందుకంటే బెయిల్ మీద బయటకు వచ్చి అవకాశం కాదు అవసరం. ఇప్పటికే విమర్శ చాలా ఉంది, మీరు ఢిల్లీలో ఎందుకున్నారు, ఇంకో చోట ఎందుకున్నారు, ప్రజల్లోకి ఎందుకు రాలేదు, చంద్రబాబు అరెస్ట్ అయ్యి లోపలుంటే మీరు బయట యాక్టివైజ్ చేయాలి కదా మీరు అని. అలాగే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వస్తాయి ఉమ్మడి ప్రణాళిక, అది నవంబర్లో వస్తాయన్నారు, నవంబర్ అయిపోతుంది ఇప్పటికీ ఏం రాలేదు, ఇప్పటికేమో 4-5 పాయింట్లు ఐడెంటిఫై చేశారు, ఉభయలు కలిసి భారీ సభలు ఏం పెట్టలేదు, అంతర్గత సభలు పెడితే అవి అంతర్యుద్ధాలలాగా మారాయి. కాబట్టి ఇప్పటికీ నాన్ స్టార్టర్ అని చెప్పాలి ఆంధ్ర వరకు. తెలంగాణకు వస్తే చెరొక వైఖరి తీసుకున్నారు, చెరొక వైఖరి తీసుకోవడమే కాకుండా బీజేపీ యొక్క డబుల్ గేమ్కు కూడా మీరు అవకాశం కల్పించారు. మళ్ళీ తెలంగాణలోనే ఖమ్మం జిల్లాలో మీరు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నారు అధికారికంగా. మళ్ళీ మీ పార్టీ రాష్ట్ర ప్రతినిధులు జాతీయ ప్రతినిధులు ఏమో మేము పొత్తు లేదు మాకెవ్వరికి వేస్తామని మీరు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఒక విధమైన కొంత భిన్నమైన వాదనలకు లేకపోతే భిన్నమైన పరిస్థితులకు నిర్ణయాలకు కారణమైంది.
రెండోది ప్రభుత్వం ఏమో కేసులను వదిలిపెట్టలేదు కదా, అది ఒక ధూళిపాల నరేంద్ర అయ్యేది, ఒక బీటెక్ రవి అయ్యేది, ఒక్కొక్కరిని వెంటబడి వాళ్ళు ఏదో కేసులో బుక్ చేయడమో లేదా బుక్ చేయడానికి ప్రయత్నించడమో అది జరుగుతుంది. సో రాజకీయ పరిస్థితి కాఫీ గంభీర అయినట్టుగా ఇప్పటికీ తగినంత ఉద్రిక్తతతోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీల మధ్యలో. సార్ అయితే అంటే లీగల్ ఫైట్ ఎక్కువ కనిపిస్తుందా సార్ అలా అనుకోవచ్చా మనం కేసులు, ఎందుకంటే రాజకీయాలు అంటే ఆరోపణలు ఇవన్నీ ఉంటాయి కానీ మీరేం చేస్తారు నెక్స్ట్ వస్తే మేమేం చేస్తాం ఇటువంటివన్నీ మనం చూస్తాం, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కేసులు చుట్టూనే ఎక్కువ తిరిగినట్టు అనిపిస్తుంది కదా సార్? అంటే కేసులు లేవు ఉన్నాయని ఏదో ఒకటి చెప్పే వరకు అంతే కదా. కేసులు అంటూ ఒక కేసు పెట్టాక కేసులో ఏమీ లేదు అని తేల్చాల్సింది న్యాయస్థానమే. ఇప్పటివరకు చంద్రబాబు కేసులో దేనికి సంబంధించి లేదు అని వాళ్ళు ఏం చెప్పలేదు. హైకోర్టు ఒక మేరకు ప్రాథమిక ఆధారాలు అంతగా సబ్స్టాన్షియల్గా గణనీయంగా లేవు అని చెప్పారు, దాన్ని వీళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాబట్టి ఎవ్రీథింగ్ ఎవ్రీ కేస్ విత్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఇన్ ది కోర్ట్. అది బయట రాజకీయంగా నాయకులు ఏం చెప్పారు లేకపోతే ఎవరిని దానికేం పెద్ద ప్రాధాన్యత లేదు. లోకేష్ అయినా ఇంకొకరైనా నేనైనా మీరైనా అది నిజం కాదు లేకపోతే ఆధారాలు లేవు అని ఎన్ని చెప్పినా అల్టిమేట్గా అది హార్స్ మౌత్ నుంచి అన్నట్టుగా అది న్యాయ వ్యవస్థ నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో వాళ్ళు డిఫెన్స్లోనే వాటి నుంచి బయటికి రావాల్సిన స్థితిలోనే ఉన్నారు. మరి ఆయన రేపొద్దున నిజంగా పూర్తిగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులు మారి బహుశా అది నేను అనుకోవటం తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు మరీ అంత యాక్టివ్ ప్రొఫైల్ తీసుకోరు. ఓకే, ఆ రిజల్ట్స్ వచ్చేవారు రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయన్నది కూడా మళ్ళీ అక్కడ పరిణామాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. తెలంగాణలో ఫలితాలు ఇటుంటే ఒక విధంగా అటుంటే ఒక విధంగా కూడా ఉంటుంది. తెలంగాణలో మేము ఎవరిని బలపరచలేదని తెలుగుదేశం ప్రత్యేకించి ఒకటి రెండు సార్లు వాళ్ళ ప్రతినిధులు చెప్తున్నారు అంటేనే అంతకుముందు చూపిన అత్యుత్సాహం అంతగా ఉపయోగపడలేదు, అది బెడిసి కొట్టింది అనే ఒక గుర్తింపు లేదా ఒక ఇది కూడా వాళ్ళు కలిగినట్టే మనకు అనిపిస్తుంది. పైగా ఇచ్చాలగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రోజు నిత్య వడ్డింపులాగా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఖమ్మంలో బీజేపీ వాళ్ళ ప్రదర్శనలో సారీ కాంగ్రెస్ వాళ్ళ ప్రదర్శనలో టీడీపీ జెండాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ను టీడీపీ బలపరుస్తుంటే పురంధేశ్వర్ లాంటి వాళ్ళు టీడీపీని ఎలా బలపరుస్తున్నారు అని కొన్ని ధర్మ సందేహాలు లేకపోతే రాజకీయ వాగ్బాణాలు విజయసాయి రెడ్డి సంధిస్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా ముందో వెనకో జవాబు చెప్పాలి కానీ వాళ్ళు చెప్పరు. ఇవన్నీ రాజకీయ వైరుధ్యాలను బయటపెట్టేటువంటి అంశాలు. ఇవి కూడా ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది కోర్టులో ఎంత ఉపశమనం కలుగుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కోర్టులో మేజర్ రిలీఫ్ వచ్చిందనుకోండి కొంచెం దూకుడు పెంచే అవకాశం ఉంటుంది. కోర్టుల్లో అన్సర్ట్ అనేది అనిశ్చితే కొనసాగిందనుకోండి లేదా ఆశించిన ఉపశమనం రాలేదనుకోండి తప్పకుండా ఇంకొంచెం జాగ్రత్తగా ముందు కేసుల నుంచి బయటపడడం ముఖ్యం అని భావించే అవకాశం ఉంటుంది. కేసులు ఏమీ లేవు అన్నీ తేలిపోయినాయని బయట చెప్పినా కానీ అది కోర్టులో చెప్పలేరు కదా ఎవరు. అలాగే కేసులు కావాలని పెట్టారు, కక్ష సాధింపు లేకపోతే ఆధారాలు లేవు, ఇవన్నీ కూడా రాజకీయ ప్రసంగాలే, వాటికి ఏమీ న్యాయపరమైన ప్రాధాన్యత ఏమీ ఉండదు. నిజానికి ఒక విధంగా నష్టం ఎక్కడ అంటే మీతో ఉండాల్సిన ఉంటానన్న పవన్ కళ్యాణ్ మీతో లేకుండా బీజేపీతో కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, దీన్ని ఏపీలో ఎలా రికన్సైల్ చేసుకుంటారు అనే ప్రశ్న కూడా వాళ్లకు ఎదురవుతుంది. అందుకే ఇప్పుడు కొంచెం వాళ్ళిద్దరి జాయింట్ థింగ్స్ తగ్గడం కూడా మనము గమనిస్తాం ఏపీలో. ఓకే, సో థ్యాంక్ యూ సార్.